వేదిక మీద ఉన్నాం. వినినంత వేగ పడక వివరించదగును. కాని కళ నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిళ సుమతి. ఇది ఇంతే కదా పద్యం. పద్యంలోని మొట్టమొదటి మాట ఏంది? వినదగు ఎవరు చెప్పిన. అంటే వినాలంటే చదవాలి. చదవడం అంటే వేరే పని ఏం కాదు. చదవడం అంటే అందరు చెప్పే మాటను మౌనంగా వినడమే. రాయడం అంటే మౌనంగా మాట్లాడమే. రెండే ఉన్నాయి, మాట్లాడడం వినడం. అందుకని మొట్టమొదటి ఏం చెప్పినంటే రెండు చెవులు ఉన్నాయి కాబట్టి ఎక్కువ వినమని చెప్పి. ఎక్కువ వినాలి అంటే మనం మనం మాట్లాడుకోవడం ఎంత అవసరమో ఇంకొకరు మాట్లాడుకున్నది కూడా వినాల్సిన అవసరం కొంత ఉంటుంది. ఇంకొకడు మాట్లాడిందంతా వినాలంటే కరెంట్ అవసరం లేకుండా, బ్యాండ్ విడ్త్ అవసరం లేకుండా, ఏది అవసరం లేకుండా ఇంకొకరు మాటలు వినాలంటే పుస్తకం ఒక మంచి అవకాశం. కాబట్టి ఆ రకమైన వినే అది భవిష్యత్తులో ఒక ఎర్రవల్లి గ్రంథాలయంగానే డెవలప్ అవుతుందనే అనుకుంటున్నాను. ఏ ప్రయత్నమైనా చిన్నగా మొదలవుతుంది. రాకంచర్లలో దేవాలయం స్టార్ట్ అయినా, లేకుంటే అనంత పద్మస్వామి గుడి కట్టినా, ఇంకోటి కట్టినా అనుకున్నాడు, చిన్నగానే ఉండింటుంది. ఊరు కూడా అదే పరిస్థితి. బొడ్రా వేసినాడు, నాలుగింట్లే ఉంటాయి. కాబట్టి మొదలు వాళ్ళు ఉండిండవచ్చు. ఒకసారి మళ్ళీ ఇది పెట్టేస్తే మళ్ళీ కొంచెం ఏదైతుంది. ఒక చిన్న కథ చెప్పి ముగిస్తా. ఇది నా మనసుకు చాలా దగ్గరైన పని. ఎందుకంటే నేను ఇంతకుముందు వస్తూ కూడా చెప్పాను నా స్నేహితులతో, నేను సరిగ్గా ఇలాంటి ఊళ్ళోనే పుట్టాను. అంటే మెయిన్ రోడ్డుకి ఒక 4 కిలోమీటర్ల లోపల ఒక రిమోట్ విలేజ్లో పుట్టాను. నాకు 15 ఏళ్ళు వచ్చేదాకా మా ఊరు నుంచి మెయిన్ రోడ్డుకి వెళ్ళడానికి రోడ్డు కూడా లేదు. డొంకదారు ఉండేది బురదడు. అలాగే గ్రామ పంచాయతీలో ఒక లైబ్రరీ పెట్టారు. అందులో ఏవో రకరకాల పుస్తకాలు ఉండేవి. అవన్నీ ఆ పుస్తకాలన్నీ బహుశా నేను ఒక్కదాన్నే చదువుకుంటాను. మొత్తం పుస్తకాలు చదివేసిన తర్వాత అది అయిపోయిన తర్వాత ఊళ్ళో రైతు కూలీ సంఘం వచ్చింది. వాళ్ళు మళ్ళీ లైబ్రరీ తీసుకొచ్చారు. ఆ లైబ్రరీ నేనే రన్ చేశాను. ఆ లైబ్రరీ నాకు ప్రపంచాన్ని ఓపెన్ చేసింది. మా ఊర్లో నేను చెప్పేది 80-90 ఆ టైంలో 100% చైల్డ్ మ్యారేజ్. అంటే ప్రతి మా ఊళ్ళో 7వ తరగతి వరకే స్కూల్ ఉండేది. 7 అయిపోయిన తర్వాత ఎప్పుడు ఆడపిల్ల 7 అయిపోయిన వెంటనే పెళ్ళిళ్ళు చేస్తారు. ఉదాహరణకు మా అమ్మమ్మకి 10 ఏళ్ళకి పెళ్లి చేస్తే ఆమెకు 14 ఏళ్ళకి మా అమ్మ పుట్టింది. ఆమెకు 10 ఏళ్ళకి పెళ్లి చేస్తే 14 ఏళ్ళకి నేను పుట్టాను. అంటే 28 ఏళ్ళ తేడాలో ఆమె మనవరాలు కూడా ఉందన్నమాట. సో అంతే, 7వ తరగతి చదువుకుంటారు, పెళ్ళిళ్ళు అయిపోతాయి. బట్ అట్లాంటి చోట నాకు ఈ పుస్తకాలు చదివినప్పుడు నాకు ఇంకా బాగా గుర్తు అది. ఒక రష్యన్ లిటరేచర్ వచ్చింది ఊళ్ళోకి, భూమి పుత్రిక అనే. అందులో యూనివర్సిటీల గురించి, బయట జీవితం గురించి చాలా ఉంటుంది. అలాంటి ఒక చిన్న పల్లెటూరులో ఒక పేద కుటుంబంలో పుట్టిన ఒక అమ్మాయి సాధించిన జీవితంకి సంబంధించి అది చదివి నేను ఇన్స్పైర్ అయ్యాను. నిజంగా ఇన్స్పైర్ అంటే అది నా జీవితం మార్చేసిన పుస్తకం చెప్పాలంటే. ఆ తర్వాత బయట యూనివర్సిటీ ఉంటుంది అన్న విషయం నాకు మొదట పుస్తకం ద్వారా తెలిసింది. లేకపోతే ఒక యూనివర్సిటీ ఉంటుంది తెలీదు మనకందరికీ. ఏం తెలుసు, ఒకటి మాకు అప్పటికి, బహుశా ఇప్పటికి కూడా చాలా కొన్ని గ్రామాల పరిస్థితి అదే అనుకుంటున్నాను, ఊళ్ళోకి వచ్చే టీచర్ ఉంటారు, లేకపోతే రెవెన్యూ ఆఫీషియల్స్ ఉంటారు, పోలీసులు. ఇది కాకుండా ఇంకా జీవితం ఉందని కూడా తెలియదు మనకు. సో అట్లా యూనివర్సిటీకి వెళ్ళి చదువుకోవచ్చాను. ఒకసారి యూనివర్సిటీకి వెళ్ళి చదువుకున్న తర్వాత జర్నలిజం ఉంటుందని, మీడియా ఉంటుందని, సరే అదంతా దారి వేసింది మాత్రం లైబ్రరీ. అంటే పుస్తకాలు మనకి మన ఊర్లో ఉండి ప్రయాణం చేసే ఒక అవకాశం కల్పిస్తాయి. ఆ ప్రయాణం నిజం చేసుకో, అంటే ప్రయాణాలు కలగనటానికి, వాటిని నిజం చేసుకోవడానికి కూడా మనకు ఒక అవకాశాన్ని ఇస్తాయి. నాకు ఇక్కడ బాధ అనిపిస్తుంది ఏంటంటే పిల్లలు ఎవరూ లేరు. నేను 13 ఏళ్ల వయసులో భూమి పుత్రిక చదివి నా జీవితాన్ని మార్చుకున్నాను. ఇవాళ అలా జీవితాన్ని మార్చగలిగే అనేక పుస్తకాలు, ఇంతకుముందు వాగేశన్ గారు చెప్పారు ఇంట్లో పడిన పుస్తకాలు తీసుకొస్తే చదవబడితే ఎవరు చదువుతారని. మేము నిన్న షాపుకి వెళ్ళి ఆలోచించాం, ఈ పిల్లలు ఏం చదివితే బాగుంటుంది. ఏదో ఒక పుస్తకం కొనాలనుకోలేదు మేము. మా చిన్నప్పుడు మాకు ఏమేమి ఉంటే బాగుంటుందని మేము అనుకున్నాం. వెతికి కొన్నాం మేము. ప్రతి పుస్తకం వెతికి ఇది కావాలని వెతికి మేము పుస్తకాలు కొన్నాం. ఇవాళ ఒక్కొక్క పుస్తకం కూడా ఒక కొత్త ప్రపంచాన్ని ఓపెన్ చేసే పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి. దయచేసి మీరందరూ మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయండి వెళ్ళి ఆ పుస్తకాలు చదవమని. పెద్దలు కూడా చదవండి, తప్పకుండా చదవండి. బట్ పిల్లల్ని తప్పకుండా ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే ఇవాళ పిల్లలు వాట్సాప్లు చూసి, యూట్యూబ్లు చూసి ఎక్కడెక్కడ కొట్టుకుని పోతున్నారు. బట్ చదవాలి. చదివితే వాళ్ళు ఆ కొట్టుకుని పోవటం నుంచి మానేసి నిలకడగా ప్రయాణం చేసే అవకాశం పుస్తకాలు ఇస్తాయి.
సో దయచేసి మీ పిల్లల్ని పుస్తకాలు చదవడానికి ప్రోత్సహించండి. చాలా సార్లు ఏం పుస్తకాలు ఇవి క్లాస్ పుస్తకాలు చదవకుండా అంటారు. క్లాస్ పుస్తకాలు పెద్ద పనే కాదు, అవి చదవటం పని కాదు, పాస్ అవటం పని కాదు. నేను చెప్పాను కదా 7వ తరగతి చదువుకున్న తర్వాత యూనివర్సిటీకి కూడా వెళ్ళాను, తర్వాత స్కూలే లేదు నాకు. అది అసలు పెద్ద పని కాదు. పని ఏంటంటే ఈ పుస్తకాలు చదివి వీటిని అర్థం చేసుకొని వాటి నుంచి కళలు కనటం, వాటిని నిజం చేసుకోవటం అనేది చాలా ముఖ్యం. మీ ఆడపిల్లలందరితో చదివించండి. బహుశా ఈ ఊళ్ళో కూడా నాకు తెలిసి 14 ఏళ్ళకి ఇప్పటికి చాలామంది ఆడపిల్లలకి పెళ్ళి అవుతుంటాయి. అవునా అవునా కాదా? అవుతున్నాయి, సగం కంటే ఎక్కువ మందికి అవుతున్నాయి నాకు తెలుసు. అవునమ్మా, చిన్నప్పుడే పెళ్ళిళ్ళు అవుతున్నాయి కదా? అయితేలేవా? హలో, సరే మంచి. అవకపోతే వాళ్ళు ఉడికే కూర్చోబెట్టకండి, పుస్తకాలు చదివించండి. ఊరికే ఎందుకు కూర్చోబెడతారు? కాలేజీకి పంపించండి. కాలేజీకి పంపిస్తే మీకు అందరికీ ఒక భయం ఉంటుంది కదా, ఈ పిల్లలు నాకు తెలిసి ఎందుకు చైల్డ్ మ్యారేజెస్ అవుతాయంటే. కాలేజీకి పోతే ఈ పిల్లలకు లవ్ అఫైర్లు ఉంటాయి, తర్వాత వాళ్ళు లేచిపోతారు, కాబట్టి పెళ్లి చేద్దామని పెళ్లి చేస్తారు నాకు తెలుసు. మీరు దాని బదులు కాలేజీకి వెళ్ళే పిల్లని పుస్తకాలు చదవమనండి, వాళ్ళు ఏ అఫైర్ల జోలికి వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళకి జీవితం ఓపెన్ అవుతుంది కదా, చాలా పెద్ద ప్రపంచం కనపడుతుంది. అంత ప్రపంచం కనపడినప్పుడు ఆ పనులు చేయరు వాళ్ళు, అవి ఏమి లేకనే చేస్తారు. సో అందరు ఆడపిల్లల్ని చదివించండి, మగపిల్లల్ని చదివించండి, వాళ్ళు పద్ధతిగా ఉండటానికి పనికొస్తాయి పుస్తకాలు. సో అందరి పిల్లలతో తప్పకుండా చదివించండి. సో ఇది నాకు చాలా మనసుకు నచ్చిన విషయం. నాకు శంకర్ ఫోన్ చేయగానే నాకు వెంటనే అనిపించింది, నేను చదువుకున్న లైబ్రరీ, ఆ లైబ్రరీ నా జీవితంలో వేసిన ముద్ర. సో ఇది ఇంకో ఊరికి జరుగుతున్నప్పుడు ఇందులో నేను ఉండాలి అనుకున్నాను, ఉన్నాను. థ్యాంక్ యూ శంకర్ చేసినందుకు. ఓటీటీలు తర్వాత యూట్యూబ్లు ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఫోన్లోకి వినోదం ఫోన్లోకి వచ్చేసి మన పాకెట్లోకి వచ్చేసింది, న్యూస్ కూడా మన పాకెట్లోకి వచ్చేసింది. ఇదివరకట్లాగా పేపర్ చదవక్కర్లేదు, లేకపోతే టీవీలో వార్తలు చూడక్కర్లేదు. ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అమ్మేశాడు అనే నిర్ణయాన్ని తెలుసుకోవటానికి మనం న్యూస్ ఛానల్ చూడక్కర్లేదు. ఆ బయట కట్ చేసి మన ఫోన్కి వాట్సాప్లోనో మరో దానిలోనో పంపిస్తున్నారు యాప్లో. కాబట్టి పాకెట్ న్యూస్ రూము, పాకెట్ ఎంటర్టైన్మెంట్ వచ్చేసిన తర్వాత ఈ దశలో ఈ కుర్రవాడు, ఈ శంకర్ అనే కుర్రవాడు ఇక్కడ గ్రంథాలయం పెట్టాడు. ఇది ఒక రకంగా ప్రపంచం అంతా ఒకవైపు వెళ్తుంటే ఈయన ఇంకో వైపుకి తీసుకెళ్తున్నాడు ఏంటి అని అనిపించినప్పటికీ కూడా నిజానికి అవసరమైంది ఇదే. అంటే చదవటం ద్వారా మనకి చూడటం కంటే కూడా చదవటం అనేది చాలా మనని అభివృద్ధి చేసేటువంటి ప్రక్రియ. చూడటం అంటే ఎవడో కూర్చుని చెప్పేస్తాడు మనకి, మనం ఆలోచించడానికి ఏముండదు. కానీ చదివితే మనం ఆలోచించవచ్చు. చదవటం ద్వారా మన బుర్రలు పెరుగుతాయి, మన బుర్రలు ఆలోచిస్తాయి, మనం విజువలైజ్ చేసుకుంటాం. ప్రతి పాఠకుడు ఒక డైరెక్టర్ అవుతాడు, ప్రతి పాఠకుడు ఒక చిత్రకారుడు. అది మనుషుల్ని మారుస్తుంది. అంటే ఒక సినిమా ద్వారా ఎక్కువ మందికి విషయం చెప్పచ్చు, కానీ ఒక పుస్తకం ద్వారా ఇచ్చేటువంటి జ్ఞానం కంటే గొప్పది కాదు అది. ఒక టీవీ సీరియల్ ద్వారానో లేకపోతే మరొక ద్వారానో వాళ్ళు కూర్చుని చెప్తారు అంతే. మీరు ఆ సన్నివేశాన్ని విజువలైజ్ చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని కల్పించేది మాధ్యమం కేవలం పుస్తకం మాత్రమే. కాబట్టి అలా మీకు కొత్త తలుపులు తెరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కొత్త యుగంలో వెనక్కి తీసుకెళ్లి మీకు మళ్ళీ ఒక్కసారి మీ బుర్రలను బాగు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఈ కుర్రాడు. అందుకని నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది, అందుకని తప్పకుండా రావాలి అనుకుని ఇక్కడికి వచ్చాను నేను. నిజానికి ఇప్పుడు చాలా చోట్ల పుస్తకాలు చదవడం అనేది తగ్గిపోయింది, చాలామంది పాపులర్ రైటర్లు రాయటం మానేస్తున్నారు. కానీ చదివే వాళ్ళకి తక్కువేం లేదు. మనం అనుకుంటున్నాం కానీ గత 10 సంవత్సరాలుగా ఈ బుక్ ఎగ్జిబిషన్స్లో సేల్స్ బాగానే పెరుగుతున్నాయి. రకరకాల అంశాలు చదువుతున్నారు, వాట్సాప్లోనూ లేకపోతే సోషల్ మీడియాలో కూడా రచనలు బాగానే చదువుతున్నారు. అంటే రీడింగ్ హ్యాబిట్ అనేది పెరుగుతోంది. చదవటం అనేది చూడటానికంటే ఎప్పుడూ గొప్పదే. ఇందాక మన మిత్రులు చెప్పినట్టు మీ పిల్లలకి ఆ కొత్త పాతగా అనిపించే కొత్త తలుపు తెరిచి చూపించండి, వాళ్ళతో పుస్తకాలు చదివించండి, పత్రికలు చదివించండి. వాళ్ళలో ఉండేటువంటి అంటే వాళ్ళు తర్వాత మీ పిల్లల నుంచి వాళ్ళు పెరిగిన తర్వాత మీరు ఎదుర్కోబోయే చాలా సమస్యలకి పరిష్కారం దాని నుంచి బయటపడతారు. మీరు పుస్తకాలు చదవని అంటే జనరల్ లిటరేచర్ చదవని పిల్లలు పెరిగిన తర్వాత చాలా దారుణంగా తయారవుతారు. ఇది చాలా ప్రమాదకరం తల్లిదండ్రులు. ఇప్పుడు
పిల్లల నుంచి తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న చాలా సమస్యల నుంచి బయటపడాలంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి పుస్తకాలు చదవడం అలవాటు చేయండి. అది చేయగలిగితే మీరు మీ పిల్లల్ని ప్రాపర్గా పెంచిన వాళ్ళు అవుతారు. స్కూల్ పుస్తకాలు మాత్రమే కాదు, ఏది దొరికితే అది చదివేటువంటి లక్షణం, చదివిన దాని గురించి మాట్లాడేటువంటి లక్షణం కనుక మీరు పిల్లలకి అందజేయగలిగితే మీరు ఒక మంచి జనరేషన్ని తయారు చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ పనులన్నీ చేయడానికి ఇక్కడ ఒక వేదిక నిర్మించారు ఇతను. ఆ వేదికని ప్రాపర్గా వినియోగించుకోండి. వినియోగించుకొని మీ ఊరిని మీ బుర్రల్ని బాగు చేసుకుంటారని ఆశిస్తూ ఈ ప్రయత్నం చేసినటువంటి శంకర్ని అభినందిస్తూ నేను ముగిస్తున్నాను. ఇప్పుడంతా ఉల్టా అవుతుంది. ఎంతసేపు ఫోన్లో ఏవో వాట్సాప్ ఫార్వర్డ్లు యూట్యూబ్లో అవి చూసుకుంటూ అసలు ప్రపంచం ఎట్లా ఉందనే సంగతి మర్చిపోతున్నారు. అవి చూసి ఒకరి మీద విపరీతంగా అభిమానం పెంచుకోవడమో లేకపోతే ఒకరి మీద విపరీతంగా ద్వేషం పెంచుకోవడమో మ్యాక్సిమం జరుగుతున్నది ఇదే. అంతేకాని లాజికల్గా హేతుబద్ధంగా ఆలోచించడం అనేది మర్చిపోతున్నారు. అలాంటిది రావాలి అంటే కావాల్సింది పుస్తకమే. గాంధీ అన్నారు ఏంటి, ఒక మంచి పుస్తకం ఉంటే మనకి ఒక మంచి స్నేహితుడు లేడన్న లోటు తెలియకుండా ఉంటుంది అని. అంటే పుస్తకం మనకు స్నేహితుడు లాంటిది అని. సో ఈ టెక్నాలజీ ఎక్కువైపోయి బయట ప్రపంచం మర్చిపోతున్న ఇలాంటి టైంలో లైబ్రరీ ఓపెన్ చేయాలనే ఆలోచన రావడం శంకర్కి చాలా అభినందన చెందక విషయం. థ్యాంక్ యూ శంకర్. అండ్ ఇక్కడ ముందు వాళ్ళు చెప్పినట్టే మీకు ఎలాంటివి కావాలో చెప్తూ ఉంటే మేము మాకు వీలైనంత వరకు మేము ఇంకా చేయడానికి ట్రై చేస్తాము. ఫస్ట్ మీ తరఫు నుంచి రావాలి ఇనిషియేటివ్. అది ఇది అయిపోయిందని చెప్పిన కూడా మీకు ఎప్పటికప్పుడు మేము మాకు అయినతో మేము చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ. పుస్తకం ప్రతి ఒక్క పుస్తకం ఒక ప్రపంచం లాంటిది. అంటే ఒక పుస్తకంలో ఒక ప్రపంచం ఉంటుంది. పుస్తకం చదవడం అనే ప్రక్రియ చేయగలిగే మనుషుల్లో తీయగలిగే మార్పు ఇంత గొప్పగా ఉంటుంది. కాబట్టి నేను ఇంకొక చిన్న ఇంకొక సజెషన్ కూడా ఇద్దాల్చుకున్నాను మీ ఎర్రవల్లి గ్రామస్తులకి, ముఖ్యంగా సర్పంచ్ గారు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి. చదువు ఎంత ముఖ్యమో ఆటలు కూడా అంతే ముఖ్యం. మీ గ్రామంలో ఒక ఆట స్థలం పిల్లలకి రిక్రియేషన్ లాగా కూడా చేయగలిగితే ఇంకా బాగుంటుంది అని నా సజెషన్. థ్యాంక్ యూ మమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిచినందుకు, మా వంతు సహాయం మేము చేయగలిగినందుకు. మీ సంకల్పం లేకుండా మా వల్ల ఇది జరిగేది కాదు కాబట్టి మా వల్ల ఒక మంచి చెప్పని జరిగింది అనే ఒక సంతోషం మాకు మిగిలిచినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మేము చదవడం గురించి మాట చెప్తాను. మేము కిమ్స్లో వర్క్ చేస్తున్నప్పుడు మా గురువు గారు, అంటే మనల్ని ఇన్స్పైర్ చేసేవాళ్ళు గురువులు తల్లిదండ్రులు ఉంటారు. మా గురువు దయాసాగర్రావు గారు అని ఉంటారు. ఆయన బిజియెస్ట్ కార్డియాలజిస్ట్, హైదరాబాద్లో చాలా బిజియెస్ట్ కార్డియాలజిస్టు. ఈరోజుకి రోజు 10 గంటలు చదువుతాడు ఆయన, రోజుకి 10 గంటలు చదువుతాడు. మేము ఇట్లా పేషెంట్లు చూస్తుంటారు. మేము ఆయన ముందర, మేము శిష్యులుగా ఉన్నప్పుడు ఆయన ముందర కూర్చుంటాం కదా, ఆయన పేషెంట్లను చూస్తూ ఇక్కడ పక్కన పుస్తకం ఉంటుంది. పేషెంట్ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చే లోపల 2 పేజీలు దిగేస్తాడు. ఇట్లా రోజు ఆయన ఓవరాల్గా చూసుకుంటే 10 గంటలు యావరేజ్గా చదువుతాడు ఆయన. 24 అవర్స్లో ఒక కార్డియాలజిస్టు, బిజీ కార్డియాలజిస్టు 10 అవర్స్ చదువుతున్నాడు అంటే అంటే ఆయన సబ్జెక్ట్. పుస్తకం ఏది అనేది పక్కన పెడితే పుస్తకాలు చదవడంలో ఉండే గొప్పతనం ఏంటి అని చెప్పదలుచుకున్నాను. మేము ఆయనను చూసిన తర్వాత ఆయన పద్ధతి నేను ఫాలో చేస్తుంటాను. ఈ పేషెంట్లు ఎంతమంది ఉండని పక్కన కంపల్సరీ పుస్తకం ఉంటుంది. పేషెంట్ మధ్యన ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు గ్యాప్ ఉంటుంది కదా, వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక 2-3 పేజీలు అయిపోతూ ఉంటాయి. అంటే దట్స్ ద వే వీ డెవలప్డ్ రీడింగ్ హ్యాబిట్స్. అలాగే మా ఇంట్లో తల్లిదండ్రులు, ముఖ్యంగా మా నాన్న ఈజ్ అ వొరేషియస్ రీడర్, ఆయన లక్షణాలు మాకు వచ్చాయి. ఇది ఎందుకు చెప్తుందంటే మనం ఇందులో చాలామంది గురువులు ఉన్నారు, స్కూల్ టీచర్లు ఉండొచ్చు, కాలేజ్ లెక్చరర్స్ ఉన్నారు, ఊర్లో ఉండేటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. మీరు కనుక చదవడం స్టార్ట్ చేస్తే మిమ్మల్ని చూసి మీ పిల్లలు డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. చదివితేనే మనము ఏ జనరేషన్ అయితే చదవడం ఆగిపోతుందో, ఇప్పుడు మన అన్న చెప్తాడు మామూలుగా మా హార్దీన్, ఈ జనరేషన్లో అసలు చదవడమే తగ్గిపోయింది అని చెప్పి. సో చదవడం చాలా ముఖ్యం. ఇంకో విషయం, నాకు మామూలుగా ఏ వ్యక్తితోటైనా మాట్లాడుతున్నప్పుడు ఈ వ్యక్తి చదివే వ్యక్తే కాదా అనేది అర్థమైపోతూ ఉంటుంది. చదివే వ్యక్తి యొక్క మాట తీరు మారిపోతుంది. అంటే అతనికి విషయ పరిజ్ఞానం ఉందా లేదా, అతను మాట్లాడే మాటల్లో చాలా ఇంపల్సివ్గా ఉంటారు కొంతమంది, ఎస్ కొడతాం నిన్ను అనేట్లో మాట్లాడుకుంటారు. అలాంటి వాళ్ళు చదవలేదని క్లియర్గా చెప్పొచ్చు. సో చదివే వాళ్ళ యొక్క లక్షణమే వేరే ఉంటుంది. రెండోది మనకు చెప్తే ఏంటి అంటే, థింక్ బిఫోర్ యూ టాక్. చదవడానికి మాట్లాడడానికి ముందర ఒకసారి ఆలోచించండి అని చెప్తాం కదా. దానికి ఇంకోటి అడిషన్ ఏంటంటే, ఆలోచించడానికి ముందర చదవండి. సో ఒక ఆలోచన రావాలి అంటే ఫస్ట్ చదవాలి.
अब मन माटे माट कूड़ा अभिवृद्धि चंदी सो अट्ला చదవడము ఈవెన్ మాట్లాడడానికంటే ముందర ఆలోచించడానికంటే ముందర కూడా మనం చదవడం నేర్చుకోవాలి సో మనం ఇప్పుడు ఉండేటువంటి ఈ కాలంలో ఈ ఆధునిక కాలంలో స్మార్ట్ ఫోన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత సోషల్ మీడియాలు యూట్యూబ్లు ఇవన్నీ వచ్చిన తర్వాత చదివే గుణం తగ్గిపోతుంది సో దానికి లైబ్రరీలు అనేటివి చాలా ఉపయోగపడతాయి ఈవెన్ చాలామంది ఆన్లైన్లో చదువుతున్నారు అంటే ఇప్పుడు అన్ని బుక్స్ కూడా ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి స్మార్ట్ ఫోన్స్లో దొరుకుతున్నాయి కానీ నిజంగా వాళ్ళు చదువుతున్నారా ఒక బుక్ చదివినంత క్లియర్గా మనం ఆన్లైన్లో చదవలేము బట్ అయినా కూడా గ్రంథాలయం అనేది కేవలం మన పుస్తకాల యొక్క ఒక ఇది మాత్రమే ఒక ఖజానా లాగానే కాకుండా అది చదవడానికి ఒక గ్రూప్లో ఒక యాక్టివిజం అక్కడి నుంచి స్టార్ట్ కావాలి అంటే ఇప్పుడు గ్రంథాలయం మనం ఓపెన్ చేసిన తర్వాత జనాలు వస్తారులే కూర్చొని చదువుకుంటారులే అనేటట్టు కాకుండా మనం గ్రామం నుంచి మనం ప్రయత్నించాల్సింది ఏంటంటే ప్రతి నెలకు ఒకసారి ఇక్కడ ఒక మీటింగ్ పెట్టుకోవడం ఇక్కడ అంటే ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడుకోవడానికి ఒక పుస్తకం గురించి మాట్లాడుకోవడానికి ఒక ఒక రచయిత గురించి ఆయన రాసినటువంటి విషయాల గురించి మాట్లాడుకోవడానికి ఇది దీన్ని ఒక వేదిక లాగా చేసుకోవాలి అలాగే పిల్లలకి ప్రతి మూడు నెలలకు ఒకసారో ఆరు నెలలకు ఒకసారో కాంపిటీషన్స్ వ్యక్తిత్వ పోటీలు లేకపోతే వ్యాసరచన పోటీలు ఈ సెంటర్ ద్వారా జరుగుతుంది అంటే ఇది ఒక యాక్టివిజం మన స్కూల్ మొత్తాన్ని ఒక గ్రామం మొత్తాన్ని యాక్టివేట్ చేయగలిగినటువంటి ఇక్కడ ఉండేటువంటి యువకులు కనుక ముందర వచ్చి తల్లిదండ్రులు కనుక ముందర వచ్చి వీళ్ళు కనుక చేయగలిగితే డెఫినెట్లీ విత్ ఇన్ నో టైంలో మంచి మార్పు అనేది మనం ఈ గ్రామంలో చూడగలుగుతాం ఎస్పెషల్లీ ఉమెన్ కిడ్స్ అంటే ఉమెన్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో ఉమెన్ కానీ అమ్మాయిలు కానీ మన నాలెడ్జ్ విస్తృతం అవుతుంది ఇప్పుడు ప్రతి పుస్తకము ఇంతకు ముందు సార్ చెప్పినట్టు ఒక ప్రపంచంలోకి మనం పోగలగాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గాంధీజీ చనిపోయి ఎన్నో రోజులు అయిపోయింది నాకు ఇప్పుడు గాంధీజీతో మాట్లాడే అవకాశమే లేదు కానీ నేను ఆయన పుస్తకాన్ని సత్యశోధన అనే పుస్తకాన్ని కనుక నేను చదివానంటే ఆయన ఏం ఆలోచించాడు ఆయనతో నేను డైరెక్ట్గా మాట్లాడుతున్నట్టే కదా సో అట్లా ఏ పుస్తకం ఒక గాంధీజీ పుస్తకం కావచ్చు లేదా ఒక నావెల్ కావచ్చు వాళ్ళందరూ ఇప్పుడు రాసిన వాళ్ళు కూడా లేరు ఇప్పుడు చనిపోయి ఉంటారు కానీ వాళ్ళతోటి మనము ఆ ప్రపంచాన్ని చూడాలంటే గాంధీజీ ఉన్న టైంలో మన భారతదేశం ఎలా ఉంది తెలియాలి అంటే ఆ బుక్ చదివితే కానీ మనకు అర్థం కాదు సో ఆ ప్రపంచంలోకి పోవడం అంటే ఇప్పుడు మనకు సాధ్యం అవుతుందా టైం మిషన్ మనం టైం మిషన్ మా అమ్మ కొట్టుకెళ్ళి ఏదో మిరపకాయలు ఉల్లిపాయలు తీసుకురమ్మనమాట ఆమె నన్ను చంకలో ఎత్తుకొని చిన్న పాపగా తీసుకెళ్తుంటే నేను ఆవిడ చంకలో ఉండి ఆవిడ ఏదైనా కాగితం తొక్కుతుంటే నేను దండం పెడుతుండేదాన్ని ఎంత పిచ్చి అంటే అమ్మో సరస్వతీదేవిని తొక్కుతోంది అని చెప్పి దండం పెడుతుండేదాన్ని ఇంకొకసారి తీసి ఆ కాగితాన్ని ఇప్పుడు పొట్లాలు కట్టొస్తాయి కదా ఇంటికి సరుకులు ఏమొచ్చినా దాని ముందేముంది వెనకాలంది మొత్తం చదివేదాన్ని అంటే నేను నాకు ఎంత పుస్తకాలు పిచ్చి అన్నదాన్ని చెప్పడానికి ఇందాక ఎవరో చెప్పారు కానీ నేను ప్రాక్టికల్గా అన్నం అందులో ఏముంది అన్నది లేదు అంత పిచ్చి అనమాట అట్లా అన్నం తింటూ పక్కన పుస్తకం పెట్టుకుని ఈ రోజుకి అక్కడే ఉన్నారు మా ఆయన తిడుతుంటారు అన్నం నిన్ను సరిగ్గా చూసుకోనని అన్నం కంటే చదవటమే ముఖ్యం నాకు అట్లా చదవటం అలవాటు అదేవిధంగా చంటి పిల్లలు నాకు ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళకి పాలిస్తూ చదువుతుండేదాన్ని పుస్తకాలు అంటే ఆ ప్లేస్ తొందరగా అందరికీ రావాలనిపిస్తుంది సో జనరల్గా ఇప్పుడున్న జనరేషన్ మీద కంప్లైంట్ ఏంటంటే వాట్సాప్ ఇవి చూస్తున్నారు వాళ్ళు పుస్తకాలు చదవట్లేదు కానీ మీరు గమనిస్తే పిల్లలందరూ కుదురుగా కూర్చోగలుగుతున్నారు కరోనా అనుకోండి ఇంకోటి అనుకోండి వాళ్ళు కదలకుండా చాలాసేపు కూర్చుంటారు వాళ్ళు మొబైల్ కాకుండా పుస్తకం వైపుకి రావడానికి ఏం చేస్తే బాగుంటుంది అనేది ఇంకొంచెం ఇన్నోవేటివ్గా ఆలోచిస్తే కనుక వాళ్ళందరినీ ఇక్కడికి రప్పించడం పెద్ద విషయం కాదు దానికి ముందు అసలు ఇక్కడ ఏం పుస్తకాలు ఉన్నాయి ఈ పుస్తకాలు ఎలా ఉన్నాయి అనేది పెద్దవాళ్ళందరూ తెలుసుకుంటే బాగుంటుంది అండ్ పుస్తకాలకి వయసు లేదండి చిన్నపిల్లల పుస్తకాలు పెద్దవాళ్ళు చదవకూడదు అని ఏం లేదు కాబట్టి మీరందరూ మొదలుపెట్టి మీ పిల్లల్ని ఇక్కడికి ఎట్లా తీసుకొస్తే బాగుంటుందని ఆలోచిస్తే బాగుంటుంది అయితే ఇక్కడ పిల్లలు ఇప్పుడు రాబోయే సమ్మర్ కాబట్టి కొన్ని వర్క్షాప్స్ అంటే పెద్దగా ఖర్చు లేని వర్క్షాప్స్ అట్లాంటివి ప్లాన్ చేయొచ్చు ఇంకా చేయాలంటే స్మార్ట్ ఫోన్స్ అందరి ఇళ్లలో ఉన్నాయి కాబట్టి చదివిన పుస్తకం మీద ఒక 2 నిమిషాల వీడియో చేసి గ్రూపుల్లో ఫార్వర్డ్ చేసుకోవడం ఆ బుక్ మీద ఆల్రెడీ ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వచ్చి చదువుతారు అంటే మీడియంని ఆల్రెడీ ఉన్న టెక్నాలజీ మీడియంని పుస్తకాల మీదకి మళ్లించడం అంటే లైబ్రరీ దానికి వచ్చేలాగా చేసుకోవడం దీనికి ఇంకా మీరు ఎంత క్రియేటివ్గా ఆలోచించగలుగుతారనేది మీ ఇష్టం అండ్ అది ఎంత ఫ్రీక్వెంట్గా అలాంటి వీడియోలు షేర్ చేయడము దానికి సంబంధించిన ప్రెజెంటేషన్స్ చేయడము అంటే బయట వాళ్ళు ఎవరు వచ్చేవాళ్ళకన్నా ఊళ్ళల్లో ఉన్న వాళ్ళు ఊళ్ళో ఉన్న పిల్లలు
ఎక్కువ దీనికి ఇంట్రెస్టెడ్గా ఉండడానికి ఏం చేయగలుగుతాం అనేది ఆలోచిస్తే బాగుంటుంది. ఇట్లాంటి ఐడియాస్ మాకు వస్తే మేము కూడా షేర్ చేస్తాము. అండ్ వీడియో అండ్ వాట్సాప్ టెక్నాలజీకి మీరు దీన్ని కొంచెం కనెక్ట్ చేయగలిగితే, అంటే ఇందులో ఏం పుస్తకాలు ఉన్నాయి, దేంట్లో ఎలా ఉంటుంది అండ్ చదివిన వాళ్ళు చెప్పడం, ఇక్కడ ఉన్న వాళ్ళు దాని గురించి ఇంట్రెస్టింగ్గా ఏం చేయగలిగితే పిల్లల్ని ఇక్కడికి రప్పించడం. పిల్లలు అయితే చదువుతారండి, అందులో డౌట్ లేదు, బికాజ్ వాళ్ళు ఆల్రెడీ చదువుతున్నారు, వాళ్ళు ఆల్రెడీ చూస్తున్నారు. నాకున్న అనుబంధం ఒక 20 సంవత్సరాల అనుబంధం. ప్రతి ఈ అనుబంధంతో వాళ్ళందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఈ యొక్క విలేజ్లో చాలామంది విద్యార్థులకు ఎడ్యుకేషన్ ఇచ్చిన, అందరూ ఒక్కొక్క రకంగా ఒక్కొక్కరు డెవలప్ అయ్యారు. అందులో శంకర్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్. అప్పుడే మా స్కూల్లో టీచర్స్ ఒక రకంగా, ఒక ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్కి అప్పటికే చాలా చేంజెస్ ఉన్నాయి. అప్పుడు ఇచ్చిన ఎడ్యుకేషన్లో జీకే క్వశ్చన్స్ అడగాలంటే జీకే మన శంకర్ని అడిగేవాళ్ళు. నెక్స్ట్ ఇంకొక అబ్బాయి ఉండేవాడు, వికార బల్ ఉంటాడు, నరేష్. జీకే క్వశ్చన్స్ అంటే నరేష్ని అడగాలి. ఈ రీసెంట్ ఇంకొక అబ్బాయి, గొట్టిముక్కల అబ్బాయి ఉండే, ఆ అబ్బాయి ఇప్పుడు హాస్టల్కి వెళ్ళిపోయాడు. సో ఒక 100 మెంబర్స్ ఎడ్యుకేషన్ ఇస్తే అందులో వేల మీద పెట్టుకునే వాళ్ళు ఒక 4-5 మెంబర్స్ వరకే ఉన్నారు. అందులో ఒకతను శంకర్. అయితే ఈ 20 సంవత్సరాల లోపల మేము ఇచ్చిన ఒక చిన్న ప్లాంట్ ఈరోజు ఈ ఒక విలేజ్ లోపల ఒక లైబ్రరీని ఎస్టాబ్లిష్ చేసినందుకు ఐ నాకు ఒక రకమైన చాలా చాలా హ్యాపీ ఉంది. రీసెంట్గా 2 డేస్ బ్యాక్ ఒక స్టూడెంట్ ఫోన్ చేసిండు, సార్ నాకు పర్మనెంట్ ఎంప్లాయీగా వచ్చేసింది సార్, నా యొక్క శాలరీ పర్ యానం 40 లాక్స్ సార్ అన్నాడు. హ్యాపీగా ఫీల్ అయినా. నేను అప్పుడు చేన్ కాడ, ఇప్పుడు ఒక అగ్రికల్చరిస్ట్ పనిచేస్తున్నాను, చేన్ కాడ నేను స్ప్రే చేస్తున్నా మందు, చాలా చాలా హ్యాపీగా ఫీల్. అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పారు, మా స్టూడెంట్ నా స్టూడెంట్. ఈరోజు మళ్ళీ శంకర్ అని పిలిచి, సార్ నేను ఇట్లా మా విలేజ్ తెలియజేస్తున్నాను. మా విలేజ్ అంటే ఎర్రవల్లి విలేజ్, నా విలేజ్ కూడా. ఎందుకంటే 20 ఇయర్స్ బ్యాక్ రాత్రి 8-9 గంటలకు వచ్చి పేరెంట్స్ తోటి మాట్లాడి రాత్రి 11 గంటల వరకు ఉండేవాళ్ళం ఇక్కడనే. ఇక్కడే వీళ్ళ తిండి పెట్టేవాళ్ళు ఈ విలేజ్ వాళ్ళే. సో అలాంటి విలేజ్కి ఈరోజు ఒక కొత్త ఆలోచనను ఇంచుమించుగా ప్రతి ఒక్కరు, నాకు తెలిసినంతవరకు మనందరం కూడా పొద్దున్న లేచి పేపర్ చదవకుండా ఎవరు కూడా బయటకు వెళ్తలేము. ఎంత వీడియోస్ వచ్చినా, ఎన్ని వాట్సాప్లు వచ్చినా, ఫస్ట్ లేస్తేనే న్యూస్ పేపర్ చూడకుండా మాత్రం ఎవరమైతే ఉండలేము. స్టూడెంట్స్కు కొద్దిగా చేంజెస్ అయినాయి, కానీ మన ఇంటికి పేపర్ వస్తుంది, ప్రతి ఒక్కరూ చూస్తున్నాం, స్టూడెంట్ కూడా చూస్తున్నాడు. కానీ ఆ వేరే ఆలోచనలు వేరే. నేను కూడా చిన్న ఉన్నప్పుడు నా యొక్క చైల్డ్హుడ్ లోపల నేను బొమ్మరిల్లు చందమామ చదివినవాడిని. ఆ చందమామలో వచ్చి ఒక సెంటెన్స్ ఉంటుంది, అదేంటంటే పట్టువదలని విక్రమార్కుడు చెట్టుపై తప్పి తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి ఎప్పటిలాగే బుధ్యాన వేసుకొని మౌనంగా అశ్వశయనం వేసి నడవేశాగా. సారి కొద్దిగా ఒక డిఫరెన్స్ ఉంది. సో ఇలాంటివి నేను నా స్టూడెంట్స్కి చెప్పి చాలా మోటివేట్ చేసుకుంటుంటాను. కానీ ఈరోజు ఇక్కడ నన్ను మోటివేట్ చేసిండు మా శంకర్. సో ఐ థ్యాంక్స్ టు, ఐ వాంట్ టెల్ థ్యాంక్స్ టు శంకర్, బట్ ఐ థ్యాంక్స్ టు విలేజ్ పీపుల్. ఎందుకంటే నేను కొన్ని ప్రోహిబిటెడ్ వర్డ్స్ వాడుకుంటాం మా స్కూల్లో పోల. థ్యాంక్స్ సారి చెప్పొద్దు, స్టూడెంట్ చెప్పొద్దు, టీచర్ చెప్పొద్దు, అవి ప్రోహిబిటెడ్ వర్డ్స్ కింద వస్తున్నాం. వీడియో తీస్తున్న విజయ్ కూడా నా స్టూడెంటే. సో చాలా హ్యాపీగా ఉంది. ఈ యొక్క ప్లాంట్ ఈరోజు ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిన ఈ ప్లాంట్ నేను ఇంకా ఒకటే ఆలోచన, ఇంకా ఎంకరేజ్ కావాలి. నా లెవెల్లో నేను కూడా ఎంకరేజ్ చేయాలని ఒక ఆలోచన క్రియేట్ చేసిన శంకర్కు అభినందనలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన విలేజెస్కి థ్యాంక్స్ చెప్తూ నమస్కరిస్తాను. థ్యాంక్ యూ. మా గ్రామానికి ఏర్పించిన ఉద్దేశంతో మా గ్రామాన్ని ఎంచుకున్నందుకున్నగా నేను గర్వపడతా ఉన్నాను. మా గ్రామ ప్రజల తరపు నుంచి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ వచ్చేసిన గ్రామ ప్రజలందరికీ మరియు అతిథులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను. మనలాంటి ప్రోగ్రామ్స్ అనేక రకాలుగా కవర్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఎవరికి ఎవరి పోయిపోయినా ఇబ్బంది అనే పరిస్థితి వస్తుంది కాబట్టి ఆ బిజీ షెడ్యూల్ కూడా వచ్చిన తోటి ప్రతి ఒక్కరికి అభినందన తెలియజేస్తాను. సోదరులారా, ఈరోజు చాలామంది గ్రంథాలయ యొక్క పుస్తకం యొక్క ప్రత్యేకత గురించి, దాని వాల్యూస్ గురించి, భవిష్యత్తులో ఎలాంటి ఎట్లా ఉపయోగించుకోవాలనే కాన్సెప్ట్ అని చాలామంది చెప్పారు. వారందరికీ మన గ్రామ తరఫున అభినందన తెలియజేస్తాను. నేను చెప్పేదంటే ఇప్పుడు పెద్ద మనుషులు అందరూ చెప్పిండ్రు, ఇక్కడ మిస్సింగ్ అయ్యింది చిన్నపిల్లలు, మహిళలు, స్టూడెంట్స్ రావాల్సింది, వాళ్ళొక్కరు మిస్ అయినారు.
వసంగా మన మొబిలేషన్ లో కొంచెం ప్లాన్ లేకపోవడం లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితి లేకపోతే శంకరెడ్డి ఆయనకున్న ఛానల్ రీతే కూడా కొంత మనమందరం మొబిలైజ్ చేస్తే కొంతవరకు సక్సెస్ అయినాం అనుకోవచ్చు కానీ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ దగ్గర ఒక చిన్న పిల్లగాడు ఉంటాడు అడు కొడుకు కానీ మనవాడు కానీ లేకపోతే ఇంకా ఎవరు కానీ మహిళలు ఉంటారు చదువుకున్న వాళ్ళు కానీ ఎవరు కానీ మనం వాళ్ళందరూ వాళ్ళ మీద దృష్టి పెట్టి వాళ్ళని చదివించగలిగితే 100% మనం చదువుతారు ఇప్పటిదాకా చెప్పిండ్రు కాబట్టి వాళ్ళు రాకపోవడం అనేది మిస్సింగ్ అనేది కాదు వాళ్ళని చదివించాల్సిన బాధ్యత ఆ వైపు నుంచి ఇక్కడ చెప్పిన ప్రతి ఒక్క అంశం మనకు ఒంటి బట్టి మనం ఓన్ చేసుకొని ఖచ్చితంగా ఆ వైపు ఇంప్లిమెంటేషన్ చేస్తే తప్పకుండా మనం సక్సెస్ అవుతామని చెప్పి చెప్తాను అట్లాగే నేను చెప్తున్నది ఏంటంటే ఎర్రవల్లి గ్రామంలో చాలా దగ్గరలో ఉన్నది పట్టణానికి అభివృద్ధిలో చాలా దూరంలో ఉన్నది డెవలప్మెంట్ అంటే ఏదో సీసీ రోడ్ వెళ్ళేమో లేకపోతే ఒక డ్రైనేజ్ కట్టడమేనే కాదు ఈరోజు పుస్తక పట్టణం ఒక గ్రంథాలయం ఏర్పడ్డాదంటే దీనికి అభివృద్ధిలో ఒక భాగం అనుకుంటున్నాం తప్ప ఇది అభివృద్ధికి ఆటంకం అని అనుకోలేము కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటిగా ఎడ్యుకేషన్ ఏకైతే ఎక్కడ ఉంటుందో ఆ ఎడ్యుకేషన్ ఉన్న గ్రామమే తీరు యొక్క అలవాటు విధానం కానీ ఆచరించే విధానం కానీ అభివృద్ధి చేసే పనుల విధానం కానీ పరిపాలించే విధానం కానీ వేరే తీరు ఉంటుంది కాబట్టి ఆ యొక్క అంశాన్ని మేము ఈరోజు మా గ్రామంలో ఇంప్లిమెంటేషన్ చేసుకుంటే ఇది భవిష్యత్ తరాలకు కూడా ఒక మంచి పయనాన్ని మంచి వాతావరణాన్ని 10 గ్రామాలు చర్చించుకునే విధంగా ఈరోజు మనకు ఉపయోగపడుతుంది ఈరోజు నేను భావిస్తూ ఉన్నా కాబట్టి ఈరోజు మనం ప్రామిస్ చేయాల్సింది ఇది గ్రంథాలయం అంటే చదువుకున్న పిల్లలు చదువుకోవాలను లేదా చిన్నపిల్లలు చదువుకోవాలను అనే కాన్సెప్ట్ కాకుండా అలా ఆలోచన విధానం కాకుండా మనకు తోచిన ఒక అర్ధగంటనో గంటనో ఇక్కడనో తన కూర్చొని మనం అనేక రకాల విషయాలు మాట్లాడుకుంటాం కానీ గ్రామంలో ఎర్రవల్లి గ్రామంలో ఇప్పటి నుంచి ఏ రోజు నుంచి ఏ ఒక్క సమయం ఎవరికి ఎంత దొరికినా కానీ ఇక్కడ వచ్చేసి ఓ పుస్తకం పట్టుకొని ఆ పుస్తకం మీద డిస్కషన్ పెడితే అది నాలుగు ఉపయోగపడుతుంది మామూలుగా మనం వేరు వేరే దుకాణాల కాడ కూర్చుంటాం మనం ఆడ మనకు అనవసరం లేని విషయాలు మాట్లాడుకుంటాం అవి పనికొచ్చినాయా పనికి రావా లేకపోతే ఇంకోటి కాదు కానీ ఇవన్నీ ఈ రోజు నుంచి అవన్నిటికీ అలవాటు కాకుండా ఆ యొక్క వాతావరణాన్ని ఈరోజు గ్రంథాలయం దగ్గర మనం పాటిస్తే మనం ఉన్నోళ్ళు వచ్చిన వాళ్ళు పాటిస్తే తప్పకుండా ఆ యొక్క మంచి వాతావరణం ఏర్పడుతుందని చెప్పి చెప్తా ఉన్నా అట్లాగే పుస్తకం అనేది జ్ఞానాన్ని లోక జ్ఞానాన్ని మనకు తెలియజేస్తుంది మన లోపల ఏదైతే అజ్ఞానం ఏం లేకుండా ఉంటుందో వారికే ఆవేశాలు కానీ వారికే అనాకరమైన అనేక రకాలమైన విషయాలు కానీ చెడు ఆలోచనలు కానీ ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఏదైతే మనిషి లోపల విజ్ఞానం అనేది మన లోపల పెంపొస్తుందో అతని యొక్క ఆలోచన విధానం నడవడిక మాట్లాడే తీరు ఇవన్నీ వేరే తీరు ఉంటాయి అవన్నీ ఎట్లా వస్తాయి చదవడం వల్లనే వస్తాయి ఆ చదవడం అనేది ఈరోజు దూరం ఉండొచ్చు ఈరోజు నుంచి ఇప్పటి నుంచి మనకు మన దగ్గరనే అందుబాటులో ఉన్నది 2 పేపర్లు వస్తున్నాయి మనకు ఈరోజు మన ప్రమోద్ నా తరపున నేను ఒక పేపర్ నేను ఫ్రీ ఇస్తానా నాకు పైసలు తీసుకొస్తానని చెప్పి చెప్పిండు ఆ మిత్రం కూడా మనం ప్రత్యేకంగా అవినందన తెలియజేస్తా ఉన్నాం అట్లాగే మేనేజర్ కూడా చెప్పిండు ఇట్లా చూస్తే మనం సార్ కూడా వెంకటేష్ సార్ కూడా మనకు చెప్పి ఉన్నాడు ఇట్లా చూస్తే సహకారం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి దాన్ని ఉపయోగించుకున్నట్టు మనం ఉపయోగించుకుంటే తప్పకుండా ఆ విజ్ఞానం మన గ్రామానికి ఎంతో కొంత ఉపయోగపడుతుంది ఇది గ్రామం వరకే కాదు వ్యక్తిగత జీవితాల్లో కూడా అది ఉపయోగపడే విధంగా ఉంటుంది అది బాల్య వివాహమైనా లేకపోతే కుటుంబంలో సమస్య అయినా కానీ వేరే తీరు ఆలోచించకుండా గొడవలు కాకుండా ఫ్యామిలీ లోపల కూడా ఆలోచన విధానం తీరులో కూడా అది బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ గ్రంథాలయాన్ని ఎక్కువ మాట్లాడకుండా నేను తక్కువ మాట్లాడుతున్నా ఎక్కువ దాన్ని ఈ గ్రంథాలయాన్ని మనం చదవడం అనేది అలవాటు చేసుకుంటే తప్పకుండా అది పర్సనల్గా మనకు అనేక రకాల ఉపయోగపడుతుంది అది కాస్త సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడటానికి దోహదపడుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈ విషయాన్ని అందరూ గమనంలో పెట్టుకొని ఉపయోగించుకోవాలని చెప్పి అట్లాగే పుస్తకాలు తీవాలి